హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చిన్నటి నుండి మీ అందరితో కలిసి చదువుకున్నా, కలిసి పని చేసినా, కలిసి పాడుకున్నావు, కలిసి తిరిగినావు అవలారా. ఈనాటికి లేదెళ్ళిపోతున్నా, ఎన్నడో ఒకనాడు వచ్చిపోతే కావచ్చు, కానీ 20 ఏళ్ళు మీతో నేను ఉండలేను. అవలారా, ఆడపిల్లల జీవితాలు చూడుంటే 20 ఏళ్ళు సోపతి కళ్ళతోని ఆడుకోవాలి పాడుకోని. ఓ పిల్లను ఓ ఊరికి ఇస్తారు, ఓ పిల్లలు ఓ ఊరికి ఇస్తారు, ఓ పిల్లలు ఓ ఊరికి ఇస్తారు. 20 ఏళ్ళలో ప్రేమ అనురాగం వాళ్ళు ఇచ్చిపెట్టి పోకలు అప్పటి ఆడవాళ్ళు. మగవాళ్ళు ఎక్కడున్నా ఒకటే కాడుంటారు, కానీ ఆడవాళ్ళకు ఆ జీవితం నడవాలి. అని కన్నీళ్లు రుచుకుంటే కన్న తల్లి రూపాల దేవి నాయనా, నేనుండి నేను కొనేదేమి లేదు. ఆడబిడ్డల కనుబంధం అయిన పండుగ సద్దుల బ్రతికమ్మ పండుగ చిన్నాడు నాయన. నా బిడ్డ ఉన్నదాన్ని నన్ను మరచుకుంటావు. నాకు గానాడు నేను వచ్చిన చిన్ననాటి స్నేహితులతో ఆడుకొని పాడుకొని నా కష్టం నా సుఖాన్ని వాళ్ళు చెప్పుకొని వాళ్ళ సుఖ కష్టాలు నేను విని నేను ఓత నాయన పండుగ 10 రోజులు ఉండగా నా ఇంటికి వచ్చి నన్ను తోలికి రమ్మన్నది. నా బిడ్డరా కడుప దాటుతంటే నువ్వు కన్నీళ్ళు తీస్తున్నావు, నువ్వు ఆడపిల్లవమ్మా, నువ్వేడు ఓకు బిడ్డ. ఆడపిల్లలు అవగాడిలు దాటంగా కన్న తండ్రికి దుఃఖం ఆగబోదు, కన్న తల్లికి దుఃఖం ఆగబోదు, స్నేహితులకు దుఃఖం ఆగది, తోడబుట్టు దుఃఖం ఆగది. ఆ పిల్ల కడప దాటిపోతాంటే వాడ కట్టవాళ్ళు అందరూ ఎడతారు, ఎందరున్నా ఎడతంటే ఆ పిల్లలు కన్నీళ్ళు విడిచి పంపిస్తుంటారు. నా బిడ్డ, నా బిడ్డ, నీ జీవితం ఎటైతుందో, ఎన్ని అష్టాల పాలైతుందో గాని కట్టుకున్నోడు కాడిపోని మాటలు ఆడి బాధపడది, కొన్నోడు కోసి పోగులు పెట్టినా బాధపడది. కానీ కన్నోడు ఒక్క కాని మాట అన్నట్టు తోడబుచ్చినోడు ఒక్క మాట అంటే ఆడపిల్లలు కట్టుకోరు. చేసుకున్న మొగడు ముక్కలు ముక్కలు చేసినా పర్వాలేదు అనుకుంటారు, కానీ కడపాడు కన్నోడు ఒక్క మాట అన్నోడు తోడబుచ్చినోడు ఒక్క మాట అంటే ఆడపిల్లలు అలుసుకోరు. ఓవరాలిగా పోతున్నా అని ఆ పట్టణం లోపల ప్రజలందరికీ దండం పెట్టి, కన్న తల్లికి దండం పెట్టి, కన్న తల్లికి దండం పెట్టి ఆ పల్లాకి లోపల కూర్చున్నది రూపావదేవి. అమ్మవారు రూపాల దేవుని పల్లాకి కూర్చుండ పెట్టుకున్నారు, మొక్కవారు దండం తీసుకొని వస్తున్నాడు. ఆ 7 విరల పెట్టబోయిన పల్లాకులు ఎత్తుకొని ఆకు ఢిల్లీ హస్తినాపురి పట్టం వస్తున్నారే ఓ పెద్దలారు. ధర్మానందనామి
తమ్ముడు కొడుకు రంపాలని లెక్కమా కూడా తెచ్చినాము. మన ఉరుపై తోటల్లో ఉంచి తెచ్చినాము. 9 మంది ముక్కైదు ఎస్తారు ముక్క గులాబీ గండమా కస్తూరుతోటి నీ కోడళ్ళని కూడా అడగచ్చి కళ్యాణం జరిగింది. నీ కొడుకునంగానే రాజు దాచుకుంటే కాదుకమ్మే దలుచుకుంటే అన్నానికి పొలం ఉంటది. మనం దలుచుకుంటే మట్టి గోడ కూడా పెట్టాము. నిమ్మలు కొడుతున్నారు ఢిల్లీ అస్తేనా ప్రభుత్వం లోపల నీళ్ళ వద్దు తుండలు కొబ్బరి పట్టారు. 12 వేసిరి ఆకాశమైన తరుగుడు భూదేవి ఎంత గద్దెలేసిండ్రు. మంగళ ఆడచ్చి మైరపోరు వస్తున్నారు. ఆ అమ్మవారు రూపవతి దేవి ముక్క గులాలతో ముత్తాయిలెదురు కోడి తీసుకువచ్చి 5 వేళ్ళ పూజ చేసి మారు బాసింగారు గట్టి మగవరని ఇద్దరు కట్టిస్తామని ఆ మగవరును పిలకాన్ని ఎక్కువ చేస్తామని సాకలలో రాజన్న సకలనాల పెళ్లి పోయేస్తామంటున్నారా ఒక తరారా గడిచిపోయింది. 2వ రోజు ముచ్చట్లు కలుపుకుందామని వారికే గడిచిపోయిందే. ఒకరి పొగలు చూసి నవ్వుకునే వారికి 2వ రోజు గడిచిపోయింది. 3వ రోజు ముచ్చట్లు కలుపుకుందామని వారికే గడిచిపోయే. ఇక తెల్లవారితో నాకు వెళ్ళయ్యో నాగవల్లి వేశారు. నా కొడుకు నా తమ్ముడు కొడుకే నా కొడుకే నా కొడుకే నా తమ్ముడు కొడుకే రంపాలం రాజుకు నా 4 రూపాయలు దేవికి 4 బతుల్లో ఆడంబరంగా నాగవల్లి వేసి దంపతులు ఇద్దరిని ఏకం చేస్తామని రేపు పొద్దుగా కోడుకూత బతుకులు వేసుకుంటు ఊరంతా పండుగ వేసుకోండి. ఊరు చుట్టూ వండిన కూరగాయలన్నీ అంతా పురములు ఉండాలి. ఏది లేదనుకుంటా విందు విభోజనాలు నడవాలి. రేపు పొద్దుగా రాత్రి పండుగ ఆడంబరంగా జరగాలిగా. ఏ మూలలు ఆమూలకే ఏ పక్కలు ఆ పక్కకి ఏ పదాలు ఆ పదాలకే ఆడంబరంగా రేపు సాయంత్రం తెలుగు అన్నంటే అలాగ ఆగో పండుగ చేసుకోవా.
తిరగాలన్నాడు. అక్కడ రాజువాడ వేసిన వాళ్ళు ఎక్కడో అక్కడ వండుకుంటున్నారు. ఇక తెల్లవారిపోతే రంపాల మహారాజు రూపావతి దేవికి నాగలే అయిపోవు అభయాద నాశకాలానికి విపరీత బుద్ధి అంటారు. నడిచెచ్చకాలం అంటే కడిచెచ్చకాలం వస్తే నడిచి వస్తే కొడుకు వస్తాడంటారు. లేకపోతే చరిత్ర దేవత ఉపయుక్తులు అంటారు. నా భర్త దేవుడనుకున్నది రూపావతి దేవి, నా భర్త నాకు ప్రాణం అనుకున్నది. కానీ ఆ ప్రాణం ఎంత దూరం అవుతున్నదో చూడండి. ఆ సంబరం ఒక్క క్షణంలో మాయమవుతున్నది చూడండి. నా వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నది. అయ్యో ఢిల్లీ అస్తరాపురి పక్కన సంగతి ఇట్లు జరిగిండ్రి ఇక్కడికి రావాలి. Thank you.
అంతమైన దేవరమ్మను దేవలోకంలో దేవేంద్రుడు ముంగట నాట్యం చేస్తుంది. నిన్ను సభలకు నిన్ను నాట్యం ఆడ బాంక ఏమిటి ఆ పాటలు? ఎవరు చూస్తారా నీ పాటలు? నువ్వు తింపుడు తప్ప నీ ఆటవాళ్ళు చూస్తారు. నేను వాడుతుండ చూడగా గడ్డవి ఒక్కొక్కరు షేర్లు కట్టలేదు. నువ్వు ఆడితే ఎవరు చూస్తారావా? నువ్వు ఆడితే ఎవరు చూస్తారు? నీ పాటలు ఎవరు లెక్క కదా? అదే నా పాట ఇంకా చూడు. ఒక్కొక్క మొగోళ్ళు నువ్వు లేని జీవితం నీ డొక్కులారి పోలు పిల్లలారి నీ పాటలు వెళ్తే దేవేంద్రుడు ముంగట నాట్యం చేసేది దేవరమ్మను దేవతరాలనే అంతమైన అరవై కోట్ల ఆడోళ్ళు అరవై కోట్ల ఆడోళ్ళు నన్ను మించి అందరికీ తాడు లేదు. ఏందు కావాలి అంత వాక్యాలుగా? ఎవడు చూసిన అందవు, ఎవడు ముట్టిన అందవు, ఎవడు పట్టిన ఒక్క ఆడిదే అందాన్ని ఒక్క మొగ్గుడు మగవాళ్ళ జోలు తీసుకున్నాం అనుకో, ఓడికలు తీస్తా. ఏం తీస్తావు? నమ్ముడ మగవాళ్ళ జోలి భగవాని మొగ ఈగ వాసన మొగ దోమ గదికే గాడుంటానమ్మా. నేను ఎక్కడికో తీసుకుపోదామని నేను అనుకుంటాను కానీ నువ్వు గాడుంటాను. మొగోని స్పర్శ కలగని ఆడదెందుకు, చుమ్మిన వాళ్ళని పుష్పం ఎందుకు, సువాసనమైనటువంటి గాలి చిత్రని రెండవ తీయని తేనెట్టి ఒకటే అనకు మగవాళ్ళ స్పర్శ మనకు పట్టని, మగవాళ్ళ గాలి మనకు పట్టని, అందముగా నాట్యం చేయడమా, ఇంటికి రావడం అంతే. నీ నాట్యం ఎవరు చూస్తారు? నీ నాట్యం ఎవరు చూసిన నాట్యం? ఏమున్న దేవ సభలకి ఇతనే నింపుతాను, దేవేంద్రుడు ముందరకి ఇతను నింపుతాను, ఆయన నేను నచ్చిన వస్తువులు కట్టుతాను, ఇంటికి పోయేవో కాలు కట్టుతాను. నిన్నెవరు ముట్టుకున్నాను? నిన్నెవరు కట్టుకున్నాను? ఆడదాని అందాన్ని ఆకర్షించకపోతే చిక్కుడు చెట్లు రాజు రాజు
అంతమైన తయారై అందాల దేవరంబరు నేను నాట్యం చేయబోతుంటే నాట్యం చూడలేదు కాదు వచ్చిందే మొబైల్ లేకపోతే వేస్ట్ అప్ప మగవాణి స్పర్శ అక్కడ ఆడడానికి జీవితం పెద్ద నా మగవాడు మగవాడు అని వరకే ఇది వర నాక నేను మగవాడని టోని వాసన నాకు తెలవదు స్పర్శ నాకు తెలవదు నేనున్నాటి మగవాడు ఉంటాడే నిన్ను ముట్టించడం నీకన్నా అందగాని మగవాడిని ముట్టించి వస్తారమ్మా అందగాని మా ఆయన అన్నం చూడు రవరాలా నీ పెళ్లి పాడగా అద్దురా ఈయన వేరు కగ్గిదలు గా నాకు అద్దాను నేను అవరాలా 17 రోజులు నాకు అయితే కావాలి వీరి అవరాలు కొబ్బ కూర వీరి అయ్యగారు కొబ్బ కూర వీరి అదరముల శిఖర్ వీళ్ళందరూ పోతామని చెప్పానికి గతికి చేసేదమ్మాడు నాయన పడితే నేను కాళోశ్రాపురం అంగట్లో శుక్రవారం ఆడిపోతే ఓ దాసిపురం అయితే నీకేమవుతాడు మీ భావన మీ మరిది అంటారే అమ్మా నేను కాకపోతే బొమ్మలు ఆరో మా ఇంటి ఎంత ఉన్నాయో 41 నాకు మల్ల వయసు ఉందమ్మా అందమైన రంబరు నేను నా దగ్గర మగవాడు లేదంటే ఉండనన్నావు కాబట్టి ఎక్కడున్నా వాసన తెలవని మగవాణి గాలి తెలవది మగవాణి ఆలోచన చేసినాము కాబట్టి తప్పకుండా నిన్ను చూస్తానన్నది దేవరంబ ఆయన కొరీ రంబ ఉన్నారే